తాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ తీరుతోనే కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 299 టీఎంసీలు తెలంగాణ వాటాకు బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుందని ఆరోపించారు. మన నీటి వాటాను కాపాడటంలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులు అప్పగించమని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఈ పదేళ్లలోనే నీటి వాటల్లోనే ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఉత్తమ్. నీటి కేటాయింపులపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, అందుకే సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నామని చెప్పారు. వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, బేసిన్ పాపులేషన్, కల్టివబుల్ ఏరియా. ఇన్ బేసిన్ నీడ్స్ షెల్ బి మెట్ ఫస్ట్ ఆన్ ప్రియారిటీ యాజ్ పర్ కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1. 3-4 వారాల నుంచి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజానీకానికి కొంత అపోహలు, అనుమానాలు ఉండే విధంగా కొందరు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఈ పదేళ్లలో గతానికంటే ఎక్కువ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణానదీ జలాల్లో అన్యాయం జరిగిన విషయం శాసనసభకి, తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నారు. కేసీఆర్ జగన్ ప్రగతి భవన్లో డైనింగ్ టేబుల్ మీటింగ్తోనే కృష్ణ వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు ఉత్తమ్. ఇద్దరు కలిసి ఏకాంతంగా చర్చలు జరిపారన్నారు. బిర్యానీలు తిని అలేబలేలు ఇచ్చుకుని కృష్ణా నీటిలో మన వాట వదిలేసుకున్నారని విమర్శించారు ఉత్తమ్. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏకాంతంగా చర్చలు జరిపారు, గంటలు గంటలు మాట్లాడుకున్నారు, హలాయి బలాయి చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, 5-6 గంటలు మాట్లాడినారు. దే డిస్కసింగ్ రివర్ వాటర్ షేరింగ్. బిర్యానీ తింటారు, గంటలు గంటలు మాట్లాడతారు, వాళ్ళు కలిసినప్పుడల్లా తెలంగాణకి రివర్ వాటర్ షేరింగ్ లో అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ సభ్యుడు తెలాలే, జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రికార్డ్ వాళ్ళ శాసనసభలో కేసీఆర్ చాలా గొప్పోడు, కేసీఆర్ చాలా గొప్పోడు, వాళ్ళ నీళ్ళు కూడా మనకి ఇస్తుందని చెప్పి పొగిడిండు. ఏపీ సర్కార్ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సైలెంట్ గా ఉందని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ సర్కార్ జీవో 203తో పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుకుందన్నారు. 2014 నుంచి 24 వరకు ఏపీ 1200 టీఎంసీల నీటిని దోచుకెళ్లిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 50% నీటిని దోపిడీ చేసిందని ఆరోపించారు ఉత్తమ్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8,993 టీఎంసీ ఇన్ఫ్లోస్ ఉంటే 1200 టీఎంసీలు డైవర్టెడ్ ఇల్లీగల్లీ అవుట్ సైడ్ ఫ్రమ్ శ్రీశైలం రిజర్వాయర్, అంటే మోర్ దెన్ 50%. ఈ పదేళ్లలో గత పదేళ్ల కంటే 50% ఎక్కువ వాటరు ఆంధ్ర వాళ్ళు తీసుకుపోయారు. ఇది వాళ్ళ పనితీరు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 44,000 క్యూసెక్లు కాగా, 2020లో పోతిరెడ్డిపాడు సామర్థ్యం 92,500 క్యూసెక్లకు పెంచారని చెప్పారు ఉత్తమ్. కేసీఆర్ జగన్ దోస్తితోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఇరిగేషన్ పై జరిగిన చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు నేతలు. కేసీఆర్ హరీష్ టార్గెట్ గా అటాక్ చేశారు మంత్రులు. కృష్ణా జలాలపై చర్చలో భాగంగా సభలో మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం, మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు హరీష్ రావు. 2 కేఆర్ఎంబీ మీటింగ్ లో ప్రాజెక్టుల అప్పగింత స్పష్టంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదన్నారు. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం.
కృష్ణా జలాలపై చర్చకు కేసీఆర్ మొహం ఎందుకు చాటేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించబోమని ప్రభుత్వం చెబుతుంటే ఇంకా వాదన ఎందుకన్నారు. ఓ పార్టీ అధినేతగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ చర్చకు ఎందుకు రావడం లేదన్నారు సీఎం. పదేండ్ల పాపాల భైరవుడు సభకు వస్తే తాము చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడితే ఎంత టైం అయినా ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. చంద్రశేఖర్ రావు గారు సభలోకి వస్తే ఎంత సభ అయినా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖర్ రావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే వండ్రి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష. ఆరేడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం కాలేదనే బాధ ఉత్తమ్ కు ఉందన్నారు హరీష్. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. మామను దింపి పదవి తీసుకోవాలనే ఆశ మీకుందని సెటైర్ వేశారు. మీకు మీ బావకు ఏం పంచాయతీ ఉందో మాకు తెలియదన్నారు ఉత్తమ్. మీ మామను దింపిని కావాలంటే మీ బావతో మీ పంచాయతీ ఉండదో, మీ అందరం కలిసే ఉన్నాం, అనవసరం మాట్లాడదు. స్పీకర్ సార్, ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ అలిగేషన్స్. మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటలే. ఏంటంటే మా ఉత్తమన్నకి ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది, ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రంజు ఉన్నది. నల్గొండలో బీఆర్ఎస్ సభతో ప్రభుత్వం హడావిడిగా అసెంబ్లీ తీర్మానం పెట్టిందంటూ హరీష్ చేసిన కామెంట్స్ పై తప్పుబట్టారు మంత్రి కోమటిరెడ్డి. పదేళ్లలో ఉమ్మడి నల్గొండకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో నల్గొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారన్నారు. కేసీఆర్ నేలకు ముక్కు రాసి క్షమాపణలు చెప్పాకే నల్గొండకు రావాలన్నారు మంత్రి. కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు, దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇలా మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇలా మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చి అధ్యక్ష మాది. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్ప చెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. పదేళ్లుగా రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావు బీఆర్ఎస్ చెప్పినట్టే చేశారని విమర్శించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మురళీధర్రావుతో తమకు అనుకూలంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడించుకున్నారని ఆరోపించారు. మాజీ ఈఎన్సీ మురళీధర్రావు బీఆర్ఎస్ ఏజెంట్ అని మండిపడ్డారు. రాష్ట్రానికి నష్టం చేసిన మురళీధర్రావును తట్టబుట్ట సర్ది పంపించామన్నారు. మీ ఏజెంట్ మీ కాన్స్పిరసీతో అది మాట్లాడిచ్చి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తా ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టా బుట్ట అంతా సర్ది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకొని వచ్చాను. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్ దోపిడీ వ్యవస్థగా మార్చారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కృష్ణ అయినా గోదావరి అయినా మన వాట మనకు దక్కాల్సిందే అన్నారు. ఎవరు తీసారు అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే, ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేమిటి గోదావరి, అంటే గోదావరి తెలుసుకొని పోనీయా? కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకుని ఇల్లు అనుకో. ఇక రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటానికి విపక్షాలన్నీ కలిసి రావాలన్నారు మంత్రులు. సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులంతా తీర్మానానికి మద్దతు తెలిపారు. నీటి వాటా కోసం ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించవద్దని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తర్వాత సభను రేపు ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు సభ్యుల మధ్య జరిగిన చర్చ హాట్ గా సాగింది. ప్రాజెక్టులు అప్పగించబోమన్న తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు హరీష్ రావు. అయితే తమకు కూడా ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రజెంటేషన్ వింటేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. బచావత్ ట్రిబ్యునల్ లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేశారన్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఆ రోజు పోతిరెడ్డి పాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేసాం అధ్యక్ష. ఎవ్రీ డే అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మీరు కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు. ఆ రోజు పోతిరెడ్డి పాడు కోసం పేగులు దిగదా కొట్లాడింది మేము అధ్యక్ష.
అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబికి చెప్పినాం, ఎన్జి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చిన అధ్యక్ష. కృష్ణా నది మిగులు జలాలపైన ఆధారపడి ఈ యొక్క ప్రాజెక్ట్స్ కట్టుకుంటున్నప్పుడు, ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 75% డిపెండబిలిటీ నుంచి 65% డిపెండబిలిటీకి దాన్ని తీసుకువచ్చి ఆ జిల్లాలను తిరిగి అన్ని రాష్ట్రాలకు పంచే ప్రయత్నం చేస్తున్నది కాబట్టి కన్సీవ్డ్ ప్రాజెక్ట్స్, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, కంటెంప్లేటెడ్ ప్రాజెక్ట్స్ వీటన్నిటికి కూడా మనం క్లెయిమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ లో తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడే బీఆర్ఎస్ పని కథమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కృష్ణా వాటర్ పై ఆధారపడ్డ నల్గొండకు తీరని నష్టం చేశారన్నారు. బీఆర్ఎస్ సభకు జగదీష్ రెడ్డి ప్రజలను బ్రతిమలాడుకున్నారని విమర్శించారు. హరీష్ రావు అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ ని మించిపోయారని తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో పొన్నం ప్రభాకర్ తో కలిసి పోరాడినట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి. మీకు దురాలోచన పుట్టింది, అధికారం పర్మనెంట్ మాదే, ఇంకెవరు రారు. మీరు ఏనాడైతే బీఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిండ్రు, తెలంగాణ ప్రజలతో ఉన్న పేరు బంధం తెగిపోయింది, మీ పని కథం అయిపోయింది. ఎందుకు అధ్యక్ష ఏం మాట్లాడేది, నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. నల్గొండ జిల్లా గురించి పేరు సభ చేస్తారని వస్తున్నాడు. నల్గొండ జిల్లాకు సభ పెట్టిండ్రు. అయితే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిండ్రు అధ్యక్ష. బీఆర్ఎస్ ట్రాప్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ సహకరించారని అన్నారు మహేశ్వర్ రెడ్డి. అది నిజం కాదా అని ప్రశ్నించారు. కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు స్పష్టంగా రాసిచ్చారని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు కలిసి కృష్ణాలో 50% వాటా సాధించుకుందామని అన్నారు మహేశ్వర్ రెడ్డి. కేఆర్ఎంబి ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకం ఆడుతున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం రెండు పార్టీలు సభను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 200 కోట్ల రూపాయలు కేఆర్ఎంబి మెయింటెనెన్స్ కు కేటాయించారన్నారు. శాసనసభలో జరిగినటువంటి కేఆర్ఎంబి చర్చ కేవలం వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలో తప్పు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే కార్యక్రమాలన్నీ చేసి ఈ రోజు శాసనసభలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ, మరో పక్క కాంగ్రెస్ పార్టీ, రెండు పార్టీలు కూడా కొత్త నాటకానికి తెరదీసినాయి. రెండు నదుల జల వివాదాలపై ఎంఐఎం ముందే హెచ్చరించిందన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. నదీ జలాల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాన్ని ఎప్పుడో కోరామని అన్నారు అక్బరుద్దీన్. 50:50 నిష్పత్తితో కృష్ణా జలాలు పంచాలని కోరామని అన్నారు అక్బరుద్దీన్. కృష్ణా నుంచి ఎగువ రాష్ట్రాలు అధికంగా నీరు వాడుతున్నాయని అన్నారు అక్బరుద్దీన్. 16 అన్అప్రూవ్ ప్రాజెక్ట్స్ అండర్ కేఆర్ఎంబి అండ్ 10 అండర్ జిఆర్ఎంబి అండ్ దీస్ ఇంక్లూడ్ 4 ఆపరేషనల్ ప్రాజెక్ట్స్ అండర్ కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి సార్. ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ దీస్ అన్అప్రూవ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఆపరేషనల్ అండ్ ఆన్ గోయింగ్ అండ్ ద అవుట్లే ఇన్కర్డ్ ఆన్ దెమ్ సో ఫార్ అండ్ ద అలోకేషన్ రిక్వైర్డ్ ఫర్ దేర్ కంప్లీషన్ సార్. నదీ జలాలపై ఎవరేం చేసినా రాష్ట్రానికి నీళ్లు రావడం ముఖ్యమన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నీళ్లన్నీ సీమకు వెళ్తే తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు కూనంనేని. ఈ జల వివాదం చాలా తీవ్రమైందని అన్నారు. అంతా ఐక్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. మరోవైపు ఈ నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు సభ్యులను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై రాష్ట ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాజెక్టును విజిట్ చేయనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లో కుంగిన పియర్స్, దెబ్బతిన కన్నెపల్లి పంప్ హౌస్ బాహుబలి మోటార్లు పరిశీలించనున్నారు నేతలు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని మరోసారి బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి బస్సులలో మేడిగడ్డకు వెళ్లనున్నారు. 3 గంటల వరకు కాళేశ్వరం చేరుకోనున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో కుంగిన పిల్లర్స్, దెబ్బతిన్న కన్నెపల్లి పంప్ హౌస్, బాహుబలి మోటార్లను పరిశీలించనున్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేసి అక్కడే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయనున్నారు. అధికారులతో మంత్రులు రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు నేతలు. కాళేశ్వరం టూర్ విజిట్ కు విపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం టూర్ ఉండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహదేపూర్ నుంచి మేడిగడ్డ వరకు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు అధికారులు. మేడిగడ్డ పరిసర ప్రాంతాలను జేసీబీలు, డోజర్లతో చదును చేశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి విషయమై దుబాయ్ కేర్స్ సీఈఓ తారిక్ గర్గ్ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. ప్రపంచ విద్యా వ్యవస్థలో సంస్కరణ కోసం తాము చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. భారత్ సహా 10 దేశాల్లో విద్యార్థుల్లో స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యమన్నారు కేర్స్ సీఈఓ. క్లైమేట్, విద్యా రంగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటికి గల్ఫ్ కంట్రీ బహ్రాయిన్ లో ఘన స్వాగతం పలికారు తెలంగాణ వాసులు. సోదరుని కొడుకు పెండ్లికి బహ్రాయిన్ వెళ్లిన మంత్రిని సన్మానించారు ఖమ్మం జిల్లా కరివారిగూడెం వాసి శ్రీరామ్ శెట్టి హరిప్రసాద్. ఆత్మీయ స్వాగతం పలికిన తెలంగాణ వాసులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి. గల్ఫ్ లో నివాసం ఉంటున్న తెలంగాణ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాస్. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. పోలీస్ నియామకాలపై జూబ్లీహిల్స్ లోని నివాసంలో హైపవర్ కమిటీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ జాబ్ రిక్రూట్మెంట్స్ లో జీవో నెంబర్ 46 ను రద్దు, సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. త్వరలో మరికొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిస్కస్ చేస్తున్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా కోరినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ ముట్టడికి రైతు సంఘాలు సిద్దమయ్యాయి. తమ డిమాండ్లు కేంద్రం ఒప్పుకోకుంటే చలో ఢిల్లీ చేపడతామంటున్నాయి. ఇప్పటికే 200 రైతు సంఘాల నేతలు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. రైతుల ఢిల్లీ చలోను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చండీగఢ్ లో రైతు సంఘాల నేతలతో చర్చలు జరుపుతున్నారు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. చండీగఢ్ లోని సెక్టర్ 26 లో గత మహాత్మా గాంధీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో రైతు నాయకులతో సమావేశమయ్యారు. పంటలకు మద్దతు ధర, ఎంఎస్పీ కమిటీలో రైతులకి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే గతంలో తమపై నమోదైన కేసులు తొలగించాలనేది రైతుల ప్రధాన డిమాండ్ గా ఉంది. కేంద్రం గతంలో తెచ్చిన 3 వ్యవసాయ చట్టాల రద్దుపై నోటిఫికేషన్ విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరకుంటే ఢిల్లీలో నిరసనకు దిగుతామంటున్నారు. దీనిపై ఇప్పటికే 200 రైతు సంఘాలు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు చలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ముందస్తుగా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. హైవేలపై పలుచోట్ల ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను అడ్డుగా పెట్టారు. పలుచోట్ల 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. కిసాన్ యహాన్ పర్ ఆయే హుయే హై ఔర్ యహాన్ రుకే హుయే హై, పీస్ఫుల్ హై సబ్ కుచ్. బాకీ కిసాన్ లీడర్స్ కీ మినిస్టర్స్ కే సాథ్ మీటింగ్ చల్ రహీ హై. జో భీ కన్క్లూజన్ నిక్లేగా తో ఉస్ అకార్డింగ్ నెక్స్ట్ జో భీ హమే ఆర్డర్స్ హోంగే తో హమ్ ఉస్ హిసాబ్ సే ప్రొసీడ్ కరేంగే. పులిస్ డిప్లోయ్మెంట్ కర్ ది గయీ హై జీ, బాకీ హమారీ తరఫ్ సే సారే ఇంతజామ్ కర్ దియే గయే హై. ఆప్ చెక్ కర్ సక్తే హై, సారీ డిప్లోయ్మెంట్ హో రఖీ హై హమారీ అచ్చే సే. వో జీ అభీ